subscribe to Ride with VJ and don't forget to press the bell icon to receive the latest notifications. Hi, hello, namaste, adab. This is Vijay. Welcome back to my YouTube channel, Ride with Vijay. Finally, ఎన్ని రోజుల నుంచి అయితే నేను హెయిర్ పెంచుతున్నానో ఆఖరికి నాకు పోనీటైల్ వచ్చేసింది. సో ఈ పోనీటైల్ లుక్ ఎట్లుందో మీరే చెప్పాలి. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చిందా కింద కామెంట్స్లో చెప్పండి. సో గోవా రైడ్కి ఇంకో 4 డేస్ ఉంది అంతే. సో 4 డేస్కి మనకు చాలా పని ఉంది, బండిని రెడీ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మొన్న చూపించిన కదా, బర్నౌట్ చేసినప్పుడు ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుంది. సో ఇంజిన్లోకి వెళ్ళి బేసికలీ, సో ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద స్టెయిన్, ఇది నాకు తెలిసి ఒక 1 వీక్ నుంచి లీక్ అవుతుంది. ఎప్పుడైతే అరకు నుంచి రిటర్న్ వచ్చిందో అప్పటి నుంచి. దాని తర్వాత 2 డేస్లో అక్కడ చిన్న స్టాండ్ పక్క చిన్న స్టెయిన్ ఉంది కదా, అది నిన్నంతా లీక్ అయింది. సో ఎక్కువ లీకేజ్ లేదు, కానీ దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. చుక్క 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 మొత్తం అంతా ఆయిల్ అంతా ఖాళీ అయిపోయి, సో ఫస్ట్ థింగ్ వెళ్ళి డ్రైన్ బోల్ట్ వేయించుకోవాలి. దాని తర్వాత సో అరకు రైడ్లో చూసిరు కదా, సాడల్ బ్యాగ్ ఉంది కానీ అది వాటర్ ప్రూఫ్ కాదు, మొత్తం వాటర్ దాని లోపలికి వెళ్ళినాయి. సో మనకి వేరే సాడల్ బ్యాగ్ కావాలి ఇప్పుడు ఎట్లయినా. ల్యాప్టాప్ నేను తీసుకుపోతాను మళ్ళీ, ల్యాప్టాప్ లేకపోతే మనకు పని జరగదు. సాడల్ బ్యాగ్స్ రైనాక్స్కి ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి, అవి కలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సావిత్రికి ఒక కొత్త కాస్ట్యూమ్ కూడా డిజైన్ చేసినాం. సో మోస్ట్లీ అది అయిపోతే గోవా వెళ్ళే ముందే ఆ కాస్ట్యూమ్ డిజైన్ చేసింది దీని పైనకి వచ్చేస్తుంది, ఆ కాస్ట్యూమ్తోనే పోతాము, లేకపోతే ఆలోచిస్తాం. సో లెట్స్ స్టార్ట్ ది రైడ్ టుడే. రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసినాం. లుక్ ఎట్ దిస్, చిన్న సైజ్ కార్ లెక్కనే ఉంది, ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ ఆటో. 2 మంత్స్ కదా, ఫాగ్ ల్యాంప్స్ కూడా పెట్టించండి, బాగుంది, నైస్ సెటప్. ఓకే, డ్రైన్ బోల్ట్ వేపిస్తాం మనం ఫస్ట్. సైడ్ మీద లగాం, అందరు లెక్కేజాం. సో వెరీ మచ్ థ్యాంక్స్ టు రాయల్ ఎన్ఫీల్డ్ బీవీసీ ఫర్ గెట్టింగ్ దిస్. ఇది లేకపోయిన ఉంటే మాత్రం మన గోవా ప్లాన్, గోవా టూర్ మొత్తం బిస్కెట్ అయిపోయేది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ నుంచి అనమాట ఆయిల్ లీక్ అవుతుంది, ఇప్పుడు అది లేకపోయిన ఉంటే మన గోవా రైడ్ మొత్తం బిస్కెట్ అయిపోయేది. థ్యాంక్స్ టు దెమ్. జస్ట్ లుక్ అట్ దిస్, ఇక్కడ చూడండి ఒకసారి, థ్రెడ్డింగ్స్ మొత్తం ఇరిగిపోయేటట్టు టైట్ చేసిండు ఇక్కడ మొత్తం. సో అందుకే అక్కడ నుంచి ఆయిల్ లీక్ అవుతుంది. సో బయట ఎప్పుడైనా సరే హిమాలయన్కి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేపిస్తే ది రైట్ పార్ట్ టు ఓపెన్ ఇస్, ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేయాలి, ఇది ఇంకా ఇది. ఇది ఎప్పుడు ఓపెన్ చేయొద్దు. సో దిస్ విల్ బీ ఇట్లా స్క్రూ ఇక్కడ ఫిక్స్ అయ్యి, ఈ బోల్ట్ ఇక్కడ ఫిక్స్ అయి ఉంటుంది, నెవర్ ఓపెన్ దిస్, రిమెంబర్. ఇంకొక స్మాల్ అండ్ మేజర్ అప్డేట్, ఇది పాత బ్రాకెట్ BS3ది, ఇది BS4ది. ఇది వేయించుకున్న తర్వాత క్లచ్ది ఏదైతే మూమెంట్ ఉంటుందో అది ఇంకా ఫ్రీ అయిపోతుంది, దానివల్ల క్లచ్ కేబుల్ కూడా తెగిపోతుంది. కానీ ఇది విల్ బి ద మేజర్ అప్డేట్ ఆన్ హిమాలయన్. ఇప్పుడు అరకు వచ్చిన తర్వాత ఫైనల్లీ సావిత్రి స్నానం చేస్తుంది, షీ టేకింగ్ షవర్, నైస్. సో ఆల్మోస్ట్ గోవాకి అన్నీ సెట్ అయిపోతున్నాయి. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, సాటర్డే రేపు సండే 17th నవంబర్, రేపు పొద్దున గరాజ్ ప్రాజెక్ట్ దగ్గర మనది ఒక చిన్న మీటప్ ఉంది, స్టిక్కర్ డిస్ట్రిబ్యూషన్ది. సో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ వదిలి పెడతాను అడ్రస్ది, అందరు వచ్చేయండి స్టిక్కర్స్ కోసం, ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్. ఫైనలీ వెల్ టైమ్, నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ ఆ డ్రైన్ బోల్ట్ ప్లస్ ఆ క్లచ్ది చిన్న బ్రాకెట్ వేయించుకుందాం అని వచ్చిన, 2 చైన్ చేయించి దానికి అంటే ఏమంటారు ఆయిల్ సీల్ ఏదేదో చెప్పారు. సో అన్నీ కలిపి బిల్ వచ్చేసి 750 అయింది, 750 జస్ట్ ఆ 2 చైన్ చేపిస్తుంది. ఇంత ఎక్స్పెన్సివ్ అయితే ఎట్లా బతకాలి పై? రాయల్ ఎన్ఫీల్డ్లో వాషింగ్ చేపిస్తే, సారీ చైన్ లూబ్రికెంట్ వాషింగ్, ఇక్కడ లేబర్ ఛార్జెస్ 309.75 పైసా, నా బిల్ వచ్చేసి 444 రూపీస్, 400 రూపీస్ అన్ని స్పేర్స్కి. సో లేబర్ ఛార్జ్ వచ్చేసి 309 రూపీస్ ఇన్ టోటల్, 750, 750. అయిపోయింది సర్వీస్, సర్వీస్ కూడా కాదు, జస్ట్ చిన్న చిన్న పార్ట్స్. ఇగో కింద ఈ డ్రైన్ బోల్ట్ ఉంది కదా, ఈ సెట్, ఇంకా ఈ క్లచ్ ఎప్పటికైనా మంచిదని చెప్పి దీన్ని కూడా అప్గ్రేడ్ వేసుకున్నాయి. ఇది BS4ది అనమాట, BS3ది బయటకు ఉంటుంది. సో ఈ 2 చైన్ చేయించిన అంతే, ఈ 2 వాషింగ్కే 750 రూపీస్ అయింది బిల్. ఓకే, దీని స్టాండ్ ఇది ఇంత హార్డ్ అయిపోయింది సడన్గా, ఇట్లుందమ్మా
ఇది కూడా ఇరిగిపోయింది. ఇది యాక్చువల్లీ ఇది సెన్సార్ అన్నమాట, స్టాండ్ది. సైడ్ స్టాండ్ ఉందా లేదా అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కూడా సార్ సైడ్ స్టాండ్ అది కూడా పోయింది, అది కూడా వేపియాలి. సో నెక్స్ట్ గుర్తు పెట్టుకొని నేను చేయాల్సిన పని ఏంటంటే సాడల్ బ్యాగ్స్ తీసుకోవాలి. మన ఉన్నాయి కానీ మన అంత పర్ఫెక్ట్ లేవు. సో బెస్ట్ ఏంటంటే మంచి సాడల్ బ్యాగ్ తీసుకుంటే రెయిన్ ప్రూఫ్. ఓకే, క్లచ్ కూడా చాలా స్మూత్ అయిపోయింది. క్లచ్ అయితే మస్తు స్మూత్ అయింది, జబర్దస్త్ స్మూత్ అయింది. అసలు ఇంతకుముందు లాగా అంత హార్డ్ లేదు. ఇంతకుముందు అయితే ఎక్సర్సైజ్ అయిపోతుండే క్లచ్ వచ్చితే, కానీ ఇప్పుడు ఇట్స్ లాట్ బెటర్. ఆల్ రైట్, సో నెక్స్ట్ మనం కొండాపూర్ పోయి సాడల్ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకుందాం. సావిత్రికి కొత్త కాస్ట్యూమ్ అనుకుంటున్నా, కానీ మన దగ్గర అంత టైం లేదు. కొత్త కాస్ట్యూమ్ అంటే నథింగ్ బట్ పెయింట్ స్కీమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఒక మంచి పెయింట్ స్కీమ్ ఆలోచించినా, కానీ మనకి ఈరోజు సాటర్డే, రేపు మీటప్ ఉంది, మండే ట్యూస్డే వెన్స్డే రోజు బయలుదేరుతున్నాం. సో మైట్ బి నాట్ పాసిబుల్, కానీ 100% ట్రై చేద్దాం, కోషిష్ చేద్దాం, ఎడికైతే అడిగి చూద్దాం. పెయింట్ చేసుకుంటే కొంచెం ఒక డిఫరెంట్ అపియరెన్స్ వస్తుంది, కానీ మరి అన్నీ ఒకటేసారి వెంట వెంటనే వేసుకోవద్దు. ఏదైనా సరే కొంచెం ప్రీప్లాన్గా వేసుకొని మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెయింట్ చేసుకున్న తర్వాత సడన్గా వైరింగ్లో కానీ ఇంకేంటన్నా రైడింగ్లో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో మనం రైడ్లు ఉన్నప్పుడు. సో వాటిని మనం ఓవర్కమ్ చేయడానికి టైం పడుతుంది. సో బెస్ట్ ఏంటంటే నాట్ టు డూ ఎనీథింగ్, రైడర్ మీద నుంచి వచ్చిన తర్వాత మెల్లగా పురుసత్తులు వేసుకోవడం మంచిది అని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఫీలింగ్. బట్ స్టిల్ మనసులో సెకండ్ థాట్ ఉంటుంది కదా, అరే పెయింట్ చేయించుకొని పోదాం, బండి మొత్తం అలా కనిపిస్తుంది అన్నది రన్ అవుతుంది నా లోపల. సో ఈజ్ ధీరజ్, ధీరజ్ MT15. చాలా రైడ్స్ చేసినాం మేము కలిసి. సో ధీరజ్ ఫిగో ఫ్లోటర్ సీట్ నేను గోవాకి తీసుకోబోతున్నా, అట్లనే మన సాడల్ బ్యాగ్స్ చెప్పినా కదా. సో రైనాక్స్వి లాస్ట్ టైం సాడల్ బ్యాగ్స్ క్వార్టర్ వెళ్ళిపోయినాయి. సో ఐ డోంట్ వాంట్ టు మేక్ వెట్ ఎనీథింగ్ దిస్ టైమ్, ఏవి తడవడం నాకు అస్సలు ఇష్టం లేదు. వాంట్ టు గో డ్రై, కమ్ బ్యాక్ డ్రై. సో ఫస్ట్ అయితే ఫిగో ఫ్లోటర్ సీట్ ఇన్స్టాల్ చేసాం. లాస్ట్ టైం ప్రాణిత్ బండి మీద ఉండే, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఆల్రెడీ లేకుండా కూడా కంఫర్టబుల్ ఉంటుంది హిమాలయన్, బట్ స్టిల్ ఇది ఆప్షన్ ఉన్నప్పుడు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. లెట్స్ ఇన్స్టాల్ చేసాం. సో ఫుల్ ఆన్ లగేజ్ సెటప్ హిమాలయన్ రెడీ అయిపోయింది. మళ్ళీ లగేజ్ సెటప్ తోటి ఇది ఫిగో ఫ్లోటర్ సీట్, కొంచెం మంచిగా కంఫర్టబుల్ ఉండడానికి. సావిత్రి ఇస్ ఆల్ సెట్. థ్యాంక్ యూ సో మచ్ మజా. రైట్ సార్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ కస్టమైజేషన్, పెయింట్ కస్టమైజేషన్ ఉంది యాక్చువల్గా సావిత్రి పైన కూడా. ప్లస్ మనోడ పేరు ఏం పేరు? ఇంకా కాలేదంట, నామకరణం కాలేదు, చేయాలి. ఆల్రెడీ సెలవు మళ్ళా బాయ్. ఓకే, ఫిగో ఫ్లోటర్ సీట్ మీద కరెంట్లీ కూర్చొని డ్రైవ్ చేస్తున్నా. సో ఫిగో ఫ్లోటర్ సీట్ ది కంఫర్ట్ అయితే నాకు ఏమంతా అనిపిస్తలేదు, అంటే కంపేరింగ్ టు ది హిమాలయన్ సీట్. మేబీ ఇది ఒక 50-60 కిలోమీటర్స్ నడిపించిన తర్వాత అర్థమవుతుందేమో, బట్ స్టిల్ కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నా. కానీ క్లచ్ది బ్రాకెట్ చేంజ్ చేయించిన తర్వాత క్లచ్ మూమెంట్ మాత్రం చాలా ఫ్రీ ఉంది, ప్లస్ అంత హార్డ్ లేదు, ఈజీ ఉంది క్లచ్. లేకుంటే ఇంతకుముందు ఆరామ్సే వర్కౌట్ అయిపోయేది ఫోరామ్ది. ఓకే, ఆల్మోస్ట్ గోవా ప్రిపరేషన్స్ ఇక్కడ దాకా అయితే అయిపోయినాయి. ఇంకేమైనా కావాలంటే నేను గుర్తు తెచ్చుకోవాలి, ఇంకేమైతే అవసరం లేదు నాకు తెలిసి. సాడల్ బ్యాగ్స్ వచ్చేసినాయి, ఫిగో ఫ్లోటర్ సీట్ ఒకటి అడ్వాంటేజ్ నేను అనుకోలేదు, అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లాగా వచ్చేసింది మనకి. సో ఇంజన్ది ప్రాపర్గా సీల్ అయిపోయింది, ఇంజన్ది టెన్షన్ లేదు. సో ఫిగో ఫ్లోటర్ సీట్ వేసుకున్న తర్వాత సీట్ హైట్ కొంచెం పెరిగింది, కాళ్ళు కొంచెం కష్టంగా అందడం స్టార్ట్ అయినాయి. అంటే అందుతున్నాయి, పర్ఫెక్టేనే, కానీ ఇంతకుముందు చాలా పర్ఫెక్ట్గా అందేటివి, పర్ఫెక్ట్గా అందేటివి. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది. హాయ్, నైస్. హాయ్, నైస్. అది హెల్మెట్ బాగుంది, కిడ్స్ ఆర్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ నా బండిని చూసి. అరే ఎవరి దగ్గర అయినా జావా ఉంటే చెప్పండి, జావాలో ఒక రివ్యూ చేద్దాం. చాలా రోజుల నుంచి అడుగుతున్నా, ఎవరు రెస్పాండ్ అవుతలేరు జావా గురించి. చాలామంది కొందాం అనుకుంటారు కానీ ఆగిపోతున్నారు. సో మేబీ ఎవరి దగ్గర అయినా జావా ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో. ఒకరోజు గోవా అయిపోయిన తర్వాత, అంటే ఐ మీన్ గోవా నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత జావాది 100% రివ్యూ చేయాలి ఒకటి నేను. హైదరాబాద్ ట్రాఫిక్ రోజు రోజుకి చాలా పెరుగుతుంది. ఈరోజు సాటర్డే, సాటర్డే కూడా ఎంత ట్రాఫిక్ ఉందంటే ఐ జస్ట్ కాంట్ బిలీవ్ మై సెల్ఫ్. ఇది ఇప్పటికే ఓ 3వ సిగ్నల్.
ఓకే క్లచ్ ప్లేట్లు అయితే ఏం పోలేవు, ఎందుకంటే మొన్న బర్నౌట్ చేసిన తర్వాత క్లచ్ ప్లేట్లు పోయినాయని చెప్పి కొంచెం డౌట్ఫుల్గా చెప్పారు వీళ్ళు. సో అందుకే ఒకసారి హై స్పీడ్ టెస్ట్ చేసిన నేను, ఆ రామ్సా 120 వెళ్ళిపోయింది. సో టైర్స్ కూడా వేసినాం కదా, టైర్స్ కూడా హై స్పీడ్ స్టెబిలిటీ ఎట్లుందో చెక్ చేద్దామని చెప్పి ఒకసారి హై స్పీడ్ కొట్టినా నేను. సో టాప్ స్పీడ్ ఆరామ్సే 140 టచ్ అయింది బండి. యాక్చువల్గా నన్ను నేనే బిలీవ్ చేయలేదు, ఇంతకుముందు ఎప్పుడు 140 దాకా పోలేదు, 120-125 లాస్ట్ ఉండే, కానీ ఈరోజు 140 టచ్ చేసింది. దట్ ఈస్ గ్రేట్. హిమాలయన్ BS3 కూడా 140 పోతుంది. సో ఇట్లా హై స్పీడ్ ఒకసారి చేసుకుంటే కూడా ఏదక్కడన్నా ఏదైనా వైబ్రేషన్స్ ఉన్నా సరే అవి కూడా సెట్ అయిపోతాయి, ప్లస్ ఇంజన్ వాల్స్ కూడా మొత్తం స్మూత్ అయిపోతాయి మంచిగా. చాలా రోజుల నుంచి ట్రాఫిక్లో నడిపించి 70 దానికి కూడా బోర్ కొట్టుంటుంది. సో ఈరోజు కొంచెం ఇంజన్ కూడా మొత్తం రిఫైన్ అయిపోయి ఉంటుంది. నైస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ ఫిగో ఫ్లోటర్ సీట్ పెట్టుకుంటే ఆ హై స్పీడ్ పోతున్నప్పుడు అర్థమవుతలేదు. సో ఇది కొంచెం మనకి అంటే ఆ కాన్ఫిడెన్స్ వస్తలేదు, నేను హై స్పీడ్లో పోతున్నా కదా కంప్లీట్గా హ్యాండ్లింగ్ నా చేతులు ఉందన్నట్టు అనిపించలేదు, నా కాన్ఫిడెన్స్ అన్నది కొంచెం లాగ్ అయింది. కానీ మేబీ అలవాటు అవుతూ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ కూడా మెల్లగా బిల్ట్ అవుతుంది. కానీ ఫిగో ఫ్లోటర్ సీట్ కొంచెం కంఫర్టబుల్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే మనము నార్మల్గా ఫిగో ఫ్లోటర్ సీట్ లేకపోతే 1 inch కింద ఉంటాము, సో అప్పుడు మనకి విజన్ ఉంటుంది కదా, ఇదంతా కనిపించదు, కొంచెం కిందికి వెళ్ళిపోతుంది విండ్షీల్డ్, ఇట్లుంటుంది అనమాట. ఫిగో ఫ్లోటర్ సీట్ మీద కూర్చునే సరికల్లా కొంచెం హైట్ పెరిగి విజన్ కొంచెం బెటర్ అయింది. సీటింగ్ అంటే విజన్ బాగా పర్ఫెక్ట్, అంటే విజన్ కొంచెం బెటర్ అయింది స్లైట్లీ. సో మీకు ఒకటి చూపెట్టడం మర్చిపోయినా, మన గోవా కోసం అని చెప్పి ఇంకోటి అప్గ్రేడ్ కూడా చేస్తున్నా. ఫస్ట్ ఇవి చూపించే ముందు పాతవి చూపిస్తాను మీకు. సో ఇవి నా పాత 2 years ఓల్డ్ రైడింగ్ బూట్స్, బక్కబూసి బ్రాండ్వి ఇవి, మేబీ సమ్వేర్ అరౌండ్ 1200 rupees తీసుకున్నా. సో ఈసారి ఏమైందంటే గేర్ షిఫ్ట్ చేసి ఇది కొంచెం లెదర్ వెళ్ళిపోయింది, దాని తర్వాత వర్షానికి తడిసి ఎండి మొత్తం ఈ రకంగా అయింది ఇది. సో ఇప్పుడు గోవా రైడ్కి 100% మనం అప్డేట్ చేయాలి కాబట్టి కొత్తవి తీసుకున్నా. ఇవి టైగర్ బ్రాండ్ అన్నమాట, ఐ బాట్ ఇట్ ఫర్ గోవా రైడ్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఆ కెమెరాలు. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ హార్డ్ మెటల్ ఉంటుంది, మెటల్ కాదు ఇది, కాకపోతే హార్డ్ లెదర్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ కూడా హార్డ్ ఉంటుంది. ఆల్వేస్ ఐ ప్రిఫర్ ఏ జిప్ బూట్ ఎందుకంటే తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ లెదర్ కూడా హై క్వాలిటీ లెదర్ అన్నమాట టైగర్ హీల్. ప్లస్ ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే అసలు షూస్ది వెయిట్ నాకు తెలిసి 200 grams కంటే ఎక్కువ ఉండదు, చాలా లైట్ వెయిట్ రెండు షూస్ కలిపి, అంటే ఇది ఒకటి 100 grams ఉండొచ్చు, చాలా లైట్ వెయిట్. ఎంత లైట్ వెయిట్ ఉంటే మనం అంత ఈజీగా నడవచ్చు. సో మనకి ఇంకో బూట్స్ కూడా ఆప్షన్లు ఉన్నాయి, లైక్ ఒరాజో బ్రాండ్, కాకపోతే ఒరాజో బ్రాండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, 3700. సో అందుకోసం అని చెప్పి ఐ థాట్ రన్, సెకండ్ థాట్ రన్ అయింది నా మైండ్లో. సో దిస్ బూట్స్ కాస్టెడ్ మీ జస్ట్ 1000 rupees. సో ఐ బాట్ ఇట్ ఫ్రమ్ సికింద్రాబాద్ కాస్ట్ టు కాస్ట్, కుల్లం కుల్లా చెప్తున్నా పై నేను కాస్ట్ టు కాస్ట్ దాన్ని. నేను పచ్చిపండి నుంచి ఏవైతే షూస్ కావాలనుకుంటానో మంచి ట్రెండ్ షూస్ కానీ మంచి క్వాలిటీ షూస్ కానీ సీదా కాస్ట్ టు కాస్ట్ పోతే ఆడికి వెళ్ళి తీసుకొని వస్తా, ఎందుకంటే ఎన్ని పైసలు అయితే పెడతామో అన్ని పైసలకి పైసా వసూలు ప్రోడక్ట్ ఉంటుంది. సో గైస్ అదనమాట ఈరోజు ఒక షార్ట్ బ్లాగ్, లైఫ్ స్టైల్ బ్లాగ్. నేనైతే అనుకుంటున్నా ఈ బ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి, ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి ఈ బ్లాగ్ ఎట్లుందో, నచ్చకపోతే కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకో బ్లాగ్లో కలుద్దాం, మీకు తెలిసి కదా ఏం చేయాలో, మీ తెలుగు మూట బ్లాగ్ని సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, గుడ్ల గంటను కొడితే దేవుడు వరాలు ఇస్తాడు, నా ఛానల్ మీద గంటను కొడితే విజయ్ వీడియోలు ఇస్తాడు. రేపు మీటప్లో కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, బాబాయ్, సీ యూ.